మా శ్రీ విప్పంచి సంస్కృతి సంస్థ ఆధ్వర్యంలో మేము మరి వేసవి సెలవులలో విద్యార్థులకు ప్రతి సంవత్సరం మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా భగవద్గీత శ్లోకాలను నేర్పించడం జరిగింది. అట్లాగే శాస్త్రీయ నృత్యం, ఓరిగామి, భారతీయ కళలు అంటే చిత్రలేఖనంలో ఉన్నటువంటి విభిన్న శైలులను కూడా విద్యార్థులకు నేర్పించడం జరిగింది. మా యొక్క లక్ష్యం ఏంటంటే మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అనురక్తి కలగాలి, అభిరుచి కలగాలి. అట్లాగే వారిలో వ్యక్తిత్వ వికాసంతో పాటు మరి మానసిక వికాసం, శారీరక వికాసం కలిగించేటటువంటి అంశాలు నేర్పించాలని మా అందరి యొక్క సంకల్పం. ఇందులో భాగంగా సోదరి మనులందరం కూడా అందరం అంటే మీనా కుమారి గారు, రుక్మిణి శేఖర్ గారు, తర్వాత సౌమ్య ప్రసాద్ గారు, అట్లాగే జుగ్గజ్యోతి గారు, వీళ్ళు అందరం కలిసి, బోడజ్యోతి గారు, అందరం కలిసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తల్లిదండ్రులందరి యొక్క సహకారాన్ని మేము ఎల్లప్పుడూ కాంక్షిస్తున్నాం. ఎందుకంటే మీ సహకారం లేనిదే మా తరగతులు నిర్వహణ చేయడానికి కుదరదు. కాబట్టి మీ అందరి సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మేము అభిలషిస్తున్నాం. ధన్యవాదాలు.